ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం రాష్ట్రంలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గురుకులాలు తెరవొద్దన్న గత ఆదేశాలను కోర్టు సవరించింది ఇంటర్ పరీక్షలు ఉన్నందున గురుకులాల ప్రారంభానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది విద్యా సంస్థల్లో కరోనా జాగృతలు తీసుకున్నామన్నారు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ దీంతో గురుకులాల్లో ప్రత్యక్ష ఆన్లైన్ బోధన చేపట్టాలని ఆదేశించింది హైకోర్టు రాష్ట్రంలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గురుకులాలు తెరవొద్దన్న గత ఆదేశాలను కోర్టు సవరించింది ఇంటర్ పరీక్షలు ఉన్నందున గురుకులాల ప్రారంభానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది విద్యా సంస్థల్లో కరోనా జాగృతలు తీసుకున్నామన్నారు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ దీంతో గురుకులాల్లో ప్రత్యక్ష ఆన్లైన్ బోధన చేపట్టాలని ఆదేశించింది హైకోర్టు ఇక డీటెయల్స్ విజయ్ నడికి తెలుసుకుందాం విజయ్ హైకోర్టు ఆదేశాలకు సంబంధించి డీటెయల్స్ ఏంటి ఎస్ సాకేత్ మనం చూస్తున్నాము రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని విద్యా సంస్థలు ప్రారంభమైనప్పటికీ గురుకులాలు ప్రారంభించవద్దని చెప్పి హైకోర్టు ఆగస్టు అంటే పోయిన ఆగస్టు 31వ తేదీన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కోవిడ్ ప్రభావం గురుకులాల్లో ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది విద్యార్థులు వస్తారని చెప్పి కొంతమంది విద్యావేత్తలు కావచ్చు కొంతమంది కోర్టులో పిల్లు వేసిన తర్వాత కోర్టు విచారణ జరిపి గురుకులాలను మాత్రం మినహాయించి మిగతా అన్ని స్కూల్స్ కానీ కాలేజీలు ప్రారంభించుకోవచ్చని చెప్పింది అయితే ఈ రోజు తిరిగి హైకోర్టు గురుకులాలకు సంబంధించి ప్రత్యేకంగా విచారణ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం తరపునటువంటి అడ్వకేట్లు కూడా కోర్టుకు క్లియర్గా చెప్పారు ఎందుకంటే గతంలో కోవిడ్ తీవ్రత ఎక్కువ ఉండడంతో గురుకులాలు కావచ్చు అన్ని విద్యా సంస్థలు మూసివేసినటువంటి పరిస్థితి ఉండే సో ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యా సంస్థలన్నీ ప్రారంభమైనప్పటికీ కోవిడ్ కేసులు ఎక్కడ నమోదైనా కొన్ని చోట్ల మాత్రమే నమోదయ్యాయి విద్యార్థులందరూ కూడా రోజు రోజుకు స్కూల్స్కు వెళ్తున్నారు విద్యా సంస్థలలో అటెండెన్స్ కూడా పెరుగుతున్నది ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇంటర్ బోర్డు ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేశామో వాటిని మళ్ళీ నిర్వహిస్తున్నాము విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు ఇంటర్ ఇప్పుడు ఎవరైతే ప్రెసెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు గతంలో చదివిన విద్యార్థులను ఎగ్జామ్స్ లేకుండానే ఇంటర్ సెకండ్ ఇయర్ కి ఇంటర్ బోర్డు ప్రమోట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసింది సో వారికి ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి ఇంటర్ బోర్డు చెప్పింది గురుకుల పిల్లలు కూడా ఉంటారు వారికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి ఎందుకంటే జూనియర్ కాలేజీలో పాటు గురుకుల స్కూళ్ళు కావచ్చు కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హైకోర్టుకు ప్రత్యేకంగా వాదనలు వినిపించింది అయితే ప్రధానంగా మనం చూస్తే మొత్తము 9000 పైన రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా మైనార్టీ గురుకుల స్కూళ్ళు కానీ విద్యా సంస్థలు ఉన్నాయి సో మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ రోజు రేపు రెండు రోజులు ఆదేశాలు ఇచ్చి ఎల్లుండి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలు అన్ని కూడా తెరిచే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి విద్యాశాఖ సంబంధిత అధికారులు ఆదేశాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే 25వ తేదీన ఎగ్జామ్స్ స్టార్ట్ కాబట్టి పెద్ద టైం కూడా లేదు మరొక 1 వీక్ లోనే ఎగ్జామ్ స్టార్ట్ అయితే కనుక విద్యార్థులు నష్టపోతారు కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము విద్యార్థులకు ఎవరికి కూడా కోవిడ్ కు సంబంధించిన ఇబ్బందులు కలగకుండా గురుకులాలలో అన్ని ఏర్పాట్లు చేస్తాము కాకపోతే ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే విద్యా సంస్థలు ప్రారంభమై ఇప్పటికీ స్కూళ్ళు ప్రారంభమై కాలేజీలు ప్రారంభమై 2 మంత్స్ అవుతున్నప్పటికీ గురుకుల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి స్థానిక గురుకులాల్లో చదువుతున్నటువంటి పేరెంట్స్ కావచ్చు విద్యార్థులు కూడా గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం డిలేనే చేసింది నిజానికి అక్టోబర్ 3వ తేదీన కోర్టులో దీనికి సంబంధించిన విచారణ ఉండే రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా అక్కడ గైడెన్స్ అనేది కోర్టుకు చెప్పకపోవడంతో ఇది మరికొంత ఆలస్యమైందని చెప్పి విద్యావేత్తలు అయితే చెప్తున్నారు అయితే మొత్తం మీద కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత కొన్ని రోజులుగా అన్ని స్కూల్స్ ప్రారంభమై అన్ని కాలేజీలు ప్రారంభమైనప్పటికీ మేము ఇంకా స్కూల్కు వెళ్ళడం లేదు చాలా వరకు విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి అయితే విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు అయితే కోర్టు ఒక ఖచ్చితమైన కండిషన్ కూడా పెట్టింది అది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫిజికల్ క్లాసులు ప్రారంభిస్తున్నామని మాత్రమే గతంలో చెప్పింది కానీ ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాలు చూస్తే ఆన్లైన్తో పాటు ఫిజికల్ క్లాసులు కూడా గురుకులాలలో నిర్వహించాలని చెప్పింది అంటే విద్యార్థుల ఇష్ట ప్రకారము తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే స్కూళ్లకు గురుకులాలకు విద్యార్థులను పంపించవచ్చని చెప్పింది కాకపోతే ఏంటంటే ఎవరిని కూడా బలవంతం చేయొద్దు గురుకులాలకు అటెండెన్స్ కావాలి ఖచ్చితంగా రావాలి అని చెప్పి విద్యార్థులను ఎవరిని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు గురుకుల నిర్వాహకులు ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఒక పక్క ఫిజికల్తో పాటు మరో పక్క
ఆన్లైన్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ఆయా శాఖలకు కూడా హైకోర్టు సూచించింది. సో ఇంటర్ పరీక్షలు మళ్ళీ నిర్వహిస్తుండడంతో విద్యార్థులలో కొంత ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కు సంబంధించిన జూనియర్ కాలేజ్ విద్యార్థులందరూ పరీక్షలు రాస్తుంటే తమ పరిస్థితి ఏందని చెప్పి గురుకులాల జూనియర్ కాలేజ్ చదువుతున్నటువంటి విద్యార్థులు కొంతవరకు ఆవేదన వ్యక్తం చేశారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజైతే రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి మొత్తం గురుకులాలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటాం అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి కోర్టు కొన్ని ఆంక్షలతోని గురుకులాలు తెరుచుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు చూడాలి మరి దీనికి సంబంధించిన, ఎందుకంటే ఈ శాఖలన్నకు సంబంధించిన వివిధ మంత్రులు ఉన్నారు, బీసీకి ఒక మంత్రి, ఎస్సీ ఎస్టీకి ఒక మంత్రి, అదేవిధంగా మైనార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా సమావేశమయ్యి ఎప్పుడు ఓపెన్ చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ఓపెన్ చేయాలి, ఇప్పుడు గురుకులాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, అక్కడ క్లీనింగ్ ఉన్నారా, శానిటైజ్ చేసేటువంటి సిబ్బంది ఉన్నారా, ఇవన్నీ చూసుకొని వెంటనే ఓపెన్ చేస్తామని చెప్పి అక్కడ ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా అధికారులకు చెప్తున్నటువంటి తెలుస్తుంది. మొత్తం మీద మనకున్న సమాచారం ప్రకారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి నుంచి అన్ని గురుకులాలు ప్రారంభించేందుకు అధికారులు అయితే కసరత్తు ప్రారంభించారని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ సంబంధిత అధికారులు చెప్తున్నారు. సో ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు అయితే కొంతవరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద గతంలో మూతపడినటువంటి గురుకులాలన్నీ కూడా ఒకటి రెండు రోజులలోనే తెరుచుకొని ఉన్నాయి. ఇంటర్ ఎగ్జామ్స్ ఇబ్బందులు లేకుండా వారందరూ కూడా రాసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ గురుకులానికి సంబంధించిన మంత్రులు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది సాకేత్. రైట్, థ్యాంక్ యూ విజయ్.